సీఈఓను కలిసిన అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కూని చేస్తా ఉంటే అసలు డిస్ట్రాయ్ చేస్తా ఉంటే మేము గమ్మను కూర్చొని ఉండడానికి సిద్ధంగా లేదు. అందుకే సేవ్ ఇండియా, సేవ్ డెమోక్రసీ. మొన్నటి వరకు సిబిఐ అయింది, ఈడీ అయింది, ఇన్కమ్ ట్యాక్స్ అయింది, ఆర్బీఐ అయిపోయింది, అన్ని ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినాయి. సిబిఐ ఇంకొకటి కూడా ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కావడం లేదు. ఇది నరేంద్ర మోడీ ఇస్తాం. ఈ మోడీ ఈ దేశాన్ని నాశనం చేయడం కోసం ఇవన్నీ చేస్తున్నాడు. మమ్మల్ని అందరినీ రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు పోరాటానికి. దీన్ని నేను చాలా తీవ్రంగా అందుకే చెప్పాను, చాలా గట్టిగా కూడా చెప్పాను. చాలా దుర్మార్గం, బాధాకరం. ఇది చాలా తీవ్రంగా నిరసన తెలియజేస్తూ నేను గర్హిస్తున్నాను. ఐటీ దాడుల విషయంలో మీరు గతంలో కంప్లైంట్ ఇచ్చారు, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఐటీ దాడులు దాని మీద అసలు ఈసీని సమాధానం లేదు. సమాధానం చెప్పండి, నేను అడిగేది అడుగుతున్నాను. మీరు ఇంకోటి కూడా చెప్పారు క్యాండిడేట్స్ని రేట్ చేయకూడదని చెప్పారు. ఎవరు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది, ఎవరు కూడా క్యాండిడేట్స్ అనే వ్యక్తుల్ని రేట్ చేయడం రాత్రి పోతారండి దొంగల వాళ్ళ రాత్రిలో పోవడం ఏంటి అంటే ఎక్కడికి పోతున్నారు మీరు ఏంటి? ఈ దేశంలో ఈవన్ రూలర్స్ ఉండేది కూడా జరగవు, ఇవన్నీ డిక్టేటర్స్ ఉండేది కూడా జరగవు. అలాంటిది మీ ఇష్టానుసారంగా మీరు ఏదనుకుంటే అది అందరినీ కిల్ చేసేస్తాం, డెమాలిష్ చేస్తాం. మీరేం చేస్తారు చేయండి. ఎంతమందికి మనోనిబ్బరం ఉంటుందండి? నేను అడుగుతాను ఎలక్షన్ కమిషన్, ఏ తప్పు చేయని వాళ్ళందరినీ మీరు ట్రాన్స్ఫర్ చేశారు, వాళ్ళకి ఎంత బాధ ఉంటుందండి? అవసరం అంటే వచ్చింది వాళ్ళకు. ఆయన చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, నరేంద్ర మోడీ క్లియరెన్స్ ఇచ్చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే చేయాలని చేస్తారు. ఆయన ఇక్కడ కూడా లేడు, హైదరాబాద్లో కూర్చొని కాన్స్పరసీ. ఇప్పుడు కూడా మీరు చూడండి, ఇక్కడ లేడు ఆయన, హైదరాబాద్లో కూర్చొని కేసీఆర్ కేటీఆర్ వీళ్ళంతా కుట్రమని అక్కడి నుంచి మానిటరింగ్, ఈ రాష్ట్రాన్ని మానిటరింగ్ అక్కడి నుంచి అనమాట హైదరాబాద్. కార్యాచరణ ఢిల్లీలో కూడా పోయి చెప్పాం, అక్కడ కూడా ఇచ్చాం. ఎలక్షన్స్ జరగాలి, జరుగుతాయి. అదే మారిగా వీళ్ళు కూడా అద్దుల్లో ఉండాలి, గౌరవంగా డెమోక్రసీని కాపాడుకుంటూ డెమోక్రటిక్ వేస్లో వాళ్ళు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే మాకేం అబ్జెక్షన్ లేదు, ఫుల్గా కోఆపరేట్ చేస్తాం. ఎక్కడ సంప్రదించి లేదు, కనీసం కరెస్పాండెన్స్ లేదు. ఏకపక్షం ఢిల్లీ నుంచి చేయడం, కనీసం అదడిగా ఇక్కడ సీఈఓ గారు వాళ్ళు పంపిస్తే మీరు కూడా వెరిఫై చేయాలి కదా. వెరిఫై చేయకుండా ట్రాన్స్ఫర్లు చేయడం ఏంటి? వెరిఫై చేయకుండా యాక్షన్లు తీసుకోవడం ఏంటి? కనీసం ఎవరన్నా పనిష్ చేస్తే వాడికి అవకాశం ఇస్తాం కదా. ఎవరికైనా ఒక పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు అవకాశం ఇచ్చి వాళ్ళు చెప్పింది రెండు విన్న తర్వాత ఏది వాస్తవం అయితే చేస్తారు. అట్ట కాకుండా ఏకపక్షంగా ఢిల్లీలో ఊఆర్దే నేను అడుగుతాను, ఎందుకు ఇవన్నీ ఇంక బ్రాంచ్ ఆఫీసులు ఎందుకు ఇక్కడ? సీఈఓలు ఎందుకు? నువ్వే పని చేయి, నువ్వే ఆర్డర్స్ పంపి, నువ్వే పేతనం చేయండి. మొత్తం నువ్వు మీరు నరేంద్ర మోడీ గారు చేయండి దేశం అంతా. ఒకే అబ్జెక్షన్లే, వెరిఫై చేశారా? ఐఎమ్ ఆస్కింగ్, వెరిఫై చేశారా? ట్రూత్ ఉందా? యు గివ్ ద ట్రూత్, యు ఎస్టాబ్లిష్ ద ట్రూత్. ట్రూత్ లేకుండా ఎట్ చేస్తారు మీరు? వితౌట్ నోటీస్, వితౌట్ ట్రూత్, వితౌట్ ఆపర్చునిటీ, హౌ కెన్ ఇట్ డూ? వాళ్ళ కాన్షియస్ ఉంటుంది కదా ఆఫీసర్లకి. ఎట్ చేస్తాను? మనం ఇచ్చిన కంప్లైంట్స్ మనం ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? 7 లక్షల మంది 7 లక్షల ఓట్లు తీసిన వాళ్ళకి ఇచ్చాం, చాలా కంప్లైంట్ ఇచ్చాం మేము. దానిపైన ఏం యాక్షన్ తీసుకున్నాం మీరు? దానికి సమాధానం చెప్పండి. ఏం మొరేల్ దెబ్బతింది? ఎవరు మొరేల్ ఇంకా వాళ్ళందరూ ఆఫీసర్స్ మా కార్యకర్తలు మొరేల్ ఇంకా పెరుగుతుంది, పబ్లిక్ కూడా రియాక్ట్ అవుతారు. డెమోక్రసీని కాపాడుకోవడానికి ఇది ఒక చంద్రబాబు నాయుడు బాధ్యతను, ఒక తెలుగుదేశం పార్టీ బాధ్యతను కాదు. ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ది స్టేట్, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ గ్రేట్ నేషన్ హ్యాస్ టు థింక్ వాట్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ కంట్రీ, వాట్ టైప్ ఆఫ్ నరేంద్ర మోడీ, హూ ఈస్ హీ. ఇట్ ఇస్ నాట్ డిస్పెన్సబుల్. ఆ విషయం మీరు గుర్తుపెట్టారు. ఆయన చేస్తాడు, వాట్ ఐఎమ్ ఆస్కింగ్, ఆయన ఏమైనా చేస్తారు. పోలింగ్ బాగానే ఉంటుంది. మేము అడిగేదంటే ఇంపార్షియల్ ఎలక్షన్స్ కండక్ట్ చేయండి, అప్రతిష్ట పాలు కావద్దండి, డెమోక్రసీని ఫాలో కాండి. మీరు ఈక్వల్
ఏదైతే మనం లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అన్ని పొలిటికల్ పార్టీస్ సమానంగా చూసి ఎవరు తప్పు చేసే వాళ్ళని యాక్షన్ తీసుకోండి, ఇంపార్షియల్గా ఎన్నికలు నిర్వహించండి. రెండోది జీవీఎల్ మార్నింగ్ మాట్లాడుతూ ఈసీ చేసేటువంటి సోదాలు సరిపోవు, తెలుగుదేశం పార్టీ మీద మరిన్ని సోదాలు చేయాల్సిందే, ఆ సోదాలు చేసేంత వరకు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ముందు కూర్చొని దీక్ష చేస్తారంటాడు మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్. చేయమనండి, ఎవరేం చేస్తారో ఎన్ని కుట్రలు పొందుతారో పన్నమే కూడా. మేము కూడా దీన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి దేశంలో ఈజీగా వదిలిపెట్టాం. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజాస్వామ్య హితులందరూ రావాలి. అందుకే నేను అడిగాను, 65 మంది ఆఫీసర్లు వచ్చారు సిగ్గుండాలి మీకు, ఇంకా 65 మంది ఆఫీసర్లు వెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, దుర్మార్గం జరుగుతూ ఉంది, ఎన్నికల స్వయం ప్రతిపత్తి పోయింది అని వాళ్ళు కంప్లైంట్ చేస్తే మీకు ఇప్పటికైనా రియలైజేషన్ రావాలి కదా. వాళ్ళకుండే ఆ మాత్రం మీకు కొద్దిగానే ఉండాలి కదా దేశం మీద. లేదు అయ్యాడికి బిహేవ్ చేస్తే చూస్తారు మీరు ఏం జరుగుతుంది. అన్నీ ఉంటాయి బ్రదర్, ఇది మేము చేయాల్సిన పనులన్నీ చేస్తాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి. సెకండ్ థాట్ ఏ లేదు. నేను ఇక్కడికి వచ్చింది యాజ్ ఏ పార్టీ ప్రెసిడెంట్.